ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించింది. ఎలా తొలగించింది అని సింపుల్ గా చెప్పాలంటే, ఎన్నికల కమిషనర్ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకి కుదిస్తూ ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాల ప్రకారం రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిపోవడంతో ఆయన్ని పదవి నుంచి తప్పించారు. అయితే నిబంధనల ప్రకారం తనకు 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుందని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై ఇలా అర్ధంతరంగా వేటు వేయడాన్ని తప్పుపడుతూ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. హైకోర్టుకు వెళ్లే అంశంపై తనకు అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే రమేష్ కుమార్ కోర్టుకు వెళితే ఏం చేయాలనే అంశంపై జగన్ ముందే చర్చించారని, ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తో ఈ అంశంపై చర్చించిన తరువాతే ఆర్డినెన్స్ జారీ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై పోరాటం చేయకుండా సైలెంట్ గా ఉండిపోతే వైసీపీ చేసిన ఆరోపణలు నిజమనే అభిప్రాయం ప్రజల్లో వస్తుందనే ఉద్దేశంతో ఆయన న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు ట్లు తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సామాజిక వర్గమైన చంద్రబాబుకు మేలు చేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. అయితే తాను మాత్రం కేంద్రం ఆదేశాల ప్రకారం కరోనా వ్యాప్తి చెందుతుందన్న కారణంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ ని ఎదుర్కోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.